ఇక వివరాలు చూద్దాం. విశాఖ పాడేరు బాక్సైట్ జీవో నెంబర్ 97 రద్దు చేయకుండా రద్దు చేశామని చెప్పడం ఆదివాసులను మోసం చేయడానికి చంద్రబాబు చేస్తున్న కుట్ర అని, గిరిజనులు దీన్ని తిరస్కరించాలని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి అప్పల్ నర్సయ్య ఆరోపించారు. ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, స్పెషల్ డిఎస్సి ప్రకటించాలని, ఆదివాసీ దినోత్సవంలో గిరిజన సంఘాలను భాగస్వామ్యం చేయకుండా గిరిజన సంఘం ఎస్ఎఫ్ఐ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని గిరిజన సంఘం నాయకులు అప్పల్ నర్సయ్య ఆరోపించారు. బాక్సైట్ జీవో నంబర్ 97 రద్దు చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాక్సైట్ ఒప్పందం రద్దు చేశామని చెప్పి గిరిజనులు మోసం చేయడం కోసం నిన్న పాడేరు పర్యటన వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు బాక్సైట్ ఏజెంట్గా, గిరిజన ద్రోహిగా ఇప్పటికే గిరిజనులను ముద్రపడిన మనిషి ఈరోజు గిరిజనులను మోసం చేయడం కోసం చేస్తున్న ప్రయత్నాన్ని గిరిజన సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. బోయవాల్మీకులను ఎస్టీ జాబితాలు చేర్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో జీవిస్తున్న కొండ కొమ్మరులు ఎస్టీ జాబితాలు చేర్పించమని కోరితే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందంటారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి కోరితే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందంటారు. గత 2-4 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి మిత్ర పార్టీ ఉన్న తెలుగుదేశం పార్టీ గిరిజన యూనివర్సిటీ పట్ల కానీ, కొండ కొమ్మరుల పట్ల కానీ ఎందుకు సానుకూలమైన వైఖరి తీసుకోలేదో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. బాక్సైట్ జీవో పట్ల, అలాగే కొండ కొమ్మరులు, బోయవాల్మీకి, ట్రైబల్ యూనివర్సిటీ వారి డిమాండ్ల పత్ర ఈరోజు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా గిరిజనులకు బాధ్యత విధమైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ పై డిమాండ్ల పరిష్కారం కోసం ఎటువంటి కృషి చేయకపోయినా రాబోయే కాలంలో బాక్సైట్ వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఈ ప్రాంతంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు గారు, గిడ్డి ఈశ్వరి గారు గిరిజన సమస్యల మీద పరిష్కారం కోసం ఎటువంటి ప్రయత్నం చేయట్లేదు. పైగా బాక్సైట్ ఉద్యమాన్ని ఎవరైనా చేసే పద్ధతిలో మాట్లాడుతున్నారు. వాళ్ళకి దమ్ము ధైర్యం లేదు. ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళి జియో నంబర్ 97 రద్దు చేయాలి, బోయవాల్మీకి ఇష్యూ చేర్పించొద్దు, గిరిజన యూనివర్సిటీ కావాలి, స్పెషల్ డిఎస్ కావాలని దమ్ము ధైర్యం అడగదని కూడా వాళ్ళకి లేదు. కానీ అడుగుతున్న సంఘాల మీద, నాయకుల మీద, రాజకీయ పార్టీల మీద అవాకులు చావకులు పేలుతున్నారు. ఇది గిరిజనులు చూస్తూ ఊరుకోరు. తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీకి మేము స్పష్టంగా